హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత, వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. ఈరోజు బెండకాయతో ఉసిరికాయ పులిహోర అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఆయిల్, కొత్తిమీర, అల్లం ముక్కలు, పచ్చి కొబ్బరి, మిరియాలు, ఒక నిమ్మకాయ. అంటే నిమ్మకాయ కూడా మనకు ఒకవేళ పులుపు సరిపోకపోతే పిండుకోండి, లేకపోతే అవసరం లేదండి. బెండకాయ, పచ్చిమిర్చి, ఉసిరికాయలు మన రైస్కి తగ్గ క్వాంటిటీ పులుపు కోసం తీసుకోవాలండి. ఎండుమిర్చి, మనకి మినపప్పు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, సాల్ట్, ఇంగువ, కరివేపాకు అండ్ మనం ఒక కప్పు ఉడికించుకున్న రైస్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిర్చి, కొబ్బరి, కొత్తిమీర, అల్లం ముక్కలు, ఈ మిరియాల పొడి వేసేస్తున్నాండి. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయల్ని కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని రావాలండి. అంతే దీనికి. ఓకే అండి, ప్యాన్ పెట్టుకున్నాను, వేడైంది. నేను ఆయిల్ వేస్తున్నాను మనకి దానికి సరిపోయేంత. ఆయిల్ వేడి కాగానే మనం ఫస్ట్ జీలకర్ర, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, నెక్స్ట్ వచ్చేసి మినపప్పు, చిన్నగా ఇవి కొద్ది ఫ్రై కాగానే మనం ఈ బెండకాయ అండ్ పచ్చిమిర్చి వేసేయాలండి. ఓకే, నెక్స్ట్ ఈ బెండకాయను పచ్చిమిర్చి వేసేస్తున్నాను నేను. ఈ బెండకాయను ఉసిరికాయ కలిపి తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుందండి, బెండకాయలో జ్ఞాపక శక్తి ఉంటుంది, మంచి ఎదుగుదల కూడా ఉంటుందండి బెండకాయ తీసుకోవడం వల్ల. అందుకే నేను ఈ రెండు కాంబినేషన్స్తో కలిపి చేస్తున్నాండి. మనకి ఇంకా పులిహోర అంటే యాజ్ యూజువల్ మనం వేసే ఇందులో అన్నీ ఓకే అండి. మనం ఒక ఎక్స్ట్రా ఒక బెండకాయను ఉసిరికాయనే కదా మనం వాడింది దీంట్లో. మనకు ఆ పులుపు సరిపోలేదు అనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకున్నా కూడా, ఒకవేళ ఏదైనా ఒగరు ఉన్నా కూడా పోతుందండి. అంతే, ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ మంచి ఫ్రై అవుతే బెండకాయ మంచి ఉడికిపోతే బాగుంటుందండి. కొద్దిగా కుక్ అవ్వాలి దాంట్లో, ఈ పోపులో ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా అయితే బాగుంటుందండి. ఈ ఎండుమిర్చి అయినట్టు కావాలి అవి కూడా. నాకు 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఈ పేస్ట్ ఉంది కదా మనం చేసింది, అది వేసిస్తున్నా అండి. మనకి పులుపు సరిపోకపోతే చూసుకొని నిమ్మకాయ పిండుకుందాం అండి. కరివేపాకు కూడా వేసుకున్నాను నేను కొంచెం. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ వచ్చేసి ఇంగువ, చేస్తున్నాం. ఇది చాలండి మనకి, ఎక్కువ ఉడకొద్దు, అందులో ఉన్న అన్ని పోతాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, మనం ఉడికించుకున్న కప్పు రైస్ ఉంది కదండి, ఆ గ్లాస్ వేసేస్తున్నాండి. వేసేసి మొత్తం కలుపుకోవడమే. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాండి కొంచెం. మనం సాల్ట్ దీనికి తగినంత,
కొంచెం, ఎందుకంటే ఆ అది పులుపు అనేది ఇరగడానికి నేనేం చేస్తున్నా అంటే, ఒగరు ఉసిరికాయల ఒగరు ఉంటది కదా, అది ఇరగడం పుట్టం చిన్న ముక్క అండి అంతే, జస్ట్ పిండినా పిండలేదు అన్నట్టు. ఇదో జస్ట్ ఇంతే ముక్క. అంతే మనం కలుపుకోవడం, ఇంతే కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఓకే అండి, మనకి బెండకాయ ఉసిరికాయ పులిహోర రెడీ. బెండకాయ ముక్క ఇవి టేస్ట్ చేస్తున్నా అండి. సూపర్ అండి, మస్తు టేస్ట్ ఉందండి. ఉసిరికాయ బెండకాయ పులిహోర సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, బై బై. నెక్స్ట్ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.